హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి ఇటు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి ఒకనొక టైంలో అటు కొన్ని తప్పుడు పనులు చేయడం వల్ల ఒక మాజీ ఎంపీ సురేష్ అయితే ఆయన అటు జైలుకి వెళ్ళడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇది రెండోసారో మూడోసారో అనుకుంటా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనని కలవడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఆయన కలిసిన వెంటనే కొద్దిసేపటి తర్వాత అక్కడ ఒక ప్రెస్ మీట్ని అయితే నిర్వహించారు. ఇక ఆ ప్రెస్ మీట్లో ఒక కానిస్టేబుల్ అదేవిధంగా వాళ్ళ కూతురు ఇద్దరు వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీ అయితే తీసుకున్నారు. ఇక ఆ సెల్ఫీ తీసుకోవడమే వాళ్ళకి ఎంతో పెద్ద నష్టంగా అవుతుందని వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోవచ్చు. అయితే సెల్ఫీ తీసుకోవడమే కాకుండా ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. ఇక మొత్తంగా చూసుకుంటే అటు ఒక కానిస్టేబుల్ అయి ఉండి ఆన్ డ్యూటీలో ఉండి ఇలా ఒక రాజకీయ వ్యక్తితోని మీరు ఫోటోలు తీసుకోవడం కరెక్ట్ కాదని ప్రభుత్వం అయితే అభిప్రాయపడి తనపైన చర్యలు తీసుకోవాలని అయితే కోరుకున్నారు. అదేవిధంగా ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి తను అలా చేయడానికి గల కారణాలు ఏమిటి అని, అసలు ఇలాంటి డ్యూటీ టైంలో ఇలా చేయడం కరెక్ట్ కాదని, అదేవిధంగా తనకి సంబంధించి ఛార్జీ షీట్ కూడా ఇచ్చే ఉద్దేశంలో అయితే ప్రభుత్వం ఉంది. ఇక ఒక సెల్ఫీ వల్ల తనకి ఇంత భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. కానీ ఈ పోస్టర్కి సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి, అదే టైంలో సెల్ఫీ తీసుకోవడం కరెక్ట్ కాదంటూ అందరూ కూడా అంటున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అమ్మాయి చేసింది కరెక్టే అంటారా? అటు కూతురు కోసం అని చెప్పి వెళ్ళిన తను అక్కడ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తుంది. మరి అలాంటి టైంలో ఉద్యోగం చేసిన టైంలో ఇలా బయటకు వచ్చి అటు సెల్ఫీ దిగడం అనేది కరెక్ట్ కాదు అని కొంతమంది అభిప్రాయపడుతుంటే ఏదో అభిమానం కొద్ది వెళ్ళింది అని అందరూ కూడా అటు సపోర్ట్ కూడా చేస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.